తర్వాత ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిన వైకాపా గ్రామసింహం మీడియా ముందుకొచ్చి కారు కూతలు కూస్తున్నాడు. వైకాపా గ్రామసింహం ఎవరో మీకందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. వైకాపా గ్రామసింహమైనటువంటి కొడాలి నాని ఏదో పదే 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 ఏది నోటికొస్తే అబద్దాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నా గుడివాడకి ఏం చేయలేకపోయా, ఒక్కసారి అధికార పార్టీలో నేను ఎమ్మెల్యేనైతే గుడివాడ రూపురేఖలు మార్చేస్తానని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఈసారి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా 3 సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టాడు. గుడివాడను ఏమభివృద్ధి చేశాడంటే బ్రహ్మాండమైన అభివృద్ధి గుడివాడలో ఈ 4 సంవత్సరాల్లో. గుడివాడ ప్రజలకు క్యాషినో అంటే ఏమో తెలియకుండా ఉంటే క్యాషినోను పరిచయం చేశాడు, గుండాటను పరిచయం చేశాడు, పేకాటను ఆడిపిస్తూ గుడివాడ ప్రజలను ఆ జూదం మత్తుల్లో ఉండే విధంగా చేస్తున్నాడు ఈ వైకాపా గ్రామసింహమైనటువంటి కొడాలి నాని. చెరువుగట్ల మీద తాటాకులతో పందిల్లేసి పేకాట ఆడిచ్చే బ్రోకర్ నువ్వు, రాజకీయాల్లో జోకర్ నువ్వు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గురించి విమర్శించే స్థాయికి కొడాలి నాని వచ్చాడు ఈరోజు. పేదల నోటికాడ రేషన్ బియ్యం నోటికాడి నుంచి లాగేసి విదేశాలకు ఎగుమతి చేసుకుంటూ సొమ్ములు చేసుకుంటాను, అవి సిగ్గు అనిపించలేదా వైకాపా గ్రామసింహం కొడాలి నాని నీకు? రేషన్ బియ్యంతో బతికే పేదవాడిని కూడా పస్తులు పెట్టి నువ్వు దాంతో కూడా డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనకు దిగజారి మళ్ళా పిచ్చి కుక్క మాట్లాడినట్టు మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నావు తప్ప నీ గుడివాడ ప్రజలకు కానీ నువ్వు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు కానీ ఏం న్యాయం చేశావో ఆలోచించాలా. సన్నబియ్యం ఇస్తానా అసెంబ్లీలో? సన్నబియ్యం ఇస్తాం, కావాలంటే నీకు కూడా ఒక బస్తా పంపిస్తా తిను అచ్చెన్నాయుడు గారు అని చెప్పి ఆన్ రికార్డు చెప్పిన సన్యాసి, సన్నబియ్యం ఇచ్చావా సన్యాసి నువ్వు? భారతదేశంలో సన్యాసులంతా ఒక సమావేశం పెట్టుకుని అధ్యక్షుడిగా ఎవరినన్నా ఎన్నుకోవాలంటే నీకంటే మంచి లక్షణాలున్న సన్యాసి, నీ అంత సన్యాసి భారతదేశంలో ఎవరు లేరు. ఏకగ్రీవంగా నిన్నే సన్యాసుల సంఘానికి అధ్యక్షుడిగా భారతదేశంలో ఎన్నుకుంటారు. నువ్వు చెప్పిన మాట సన్నబియ్యం ఇస్తావని ఇచ్చావా? 5